మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. వంకాయ పెసరపప్పు కర్రీ. వంకాయ పెసరపప్పు కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఒక ఉల్లిగడ్డ, 100 గ్రాముల వంకాయలు, చిక్కుడు గింజలు, అల్లం, కరివేపాకు, ఒక టమాటా, చింతపండు, 100 గ్రాముల పెసరపప్పు, 1/4 టీ స్పూన్ సాంబార్ పొడి తయారీకి కావాల్సిన పదార్థాలను చూద్దాం. మినపప్పు, ధనియాలు, శనగపప్పు, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి, వీటన్నిటిని మిక్సీలో గ్రైండ్ చేసుకుని పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ పెసరపప్పు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, అల్లం, ఉల్లిగడ్డలు, అన్నీ కూడా ఆయిల్లో వేసుకుందాం. ఉల్లిగడ్డలను బాగా మగ్గనివ్వాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. టమాటాను కూడా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు లైట్గా ఉప్పును యాడ్ చేసుకుందాం. టమాటా మగ్గిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలను వేసుకుందాం. ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ పొడిని కూడా ఇందులో వేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుందాం. చిక్కుడు పిక్కలను కూడా ఇందులో వేసుకుందాం.
ఇప్పుడు 5 నిమిషాల పాటు సిమ్లో వీటన్నిటిని కుక్ చేసుకుందాం. మూత పెట్టి కాసేపు ముక్కలను మక్కనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఆల్రెడీ 2 విజిల్స్ తీసుకున్న పెసరపప్పును ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. మూత పెట్టుకుని కాసేపు కూరను మగనిద్దాం. కర్రీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకుందాం. వంకాయ పెసరపప్పు కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.